వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. తీసుకుంటున్నారా మీరు? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల బలం ఏంటో కూడా తెలుసు మీకు. మా నాయకుడు మమ్మల్ని ఎవరిని మాట్లాడొద్దన్నారు? బీజేపీ నాయకుల గురించి మాట్లాడొద్దన్నారు, బీజేపీ గురించి మాట్లాడొద్దన్నారు, పార్టీ గురించి మాట్లాడొద్దన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, నిదానంగా మనం ఫండ్స్ తెచ్చుకుందాం అని ప్రతి మీటింగ్లో మాకు నూరి పోస్తుంటే, మీరు గత 15 రోజులుగా మాట్లాడే మాటలకి ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా నిద్రపోకుండా ముఖ్యమంత్రి గారిని అన్ని మాటలు అంటుంటే, దీని మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు గారు, మంత్రులుగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస గారు, అలాగే దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు గారు కూడా స్పందించాలి. సోము వీర్రాజు మాట్లాడే మాటలు బీజేపీ ఏజెండానా, వైసీపీ ఏజెండానా? దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అటు పార్టీ పెద్దల మీద, ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద కూడా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. మనం చెప్పేదానికి ప్రజలు క్లారిటీగా అర్థం చేసుకోవాలి తప్ప, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా పార్టీలు ఉండకూడదు. సోము వీర్రాజు ఏజెండా బీజేపీయా వైసీపీయా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అన్ని మాటలు మాట్లాడి, అప్పుడు మీరన్నట్టు ఆ కోట్లన్నీ ఇప్పుడు సంపాదించినవి కాదు కదా. ఆయన 2014 ఎన్నికల ముందు కూడా, ఆయన ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఎన్నికల అధికారికి ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి కదా. మీరు అంత నిజాయితీపరులు అయితే మీరు ఎమ్మెల్సీ తీసుకోకూడదు కదా. మీరు ఎందుకు తీసుకున్నారు ఎమ్మెల్సీ? విజయనగరంలో ప్రెస్ మీట్ పెడతారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. తాడేపల్లిగూడెంలో ప్రెస్ మీట్ పెడతారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. కర్నూలులో ప్రెస్ మీట్ పెడతారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. ఆ పక్కనే ఉన్నటువంటి నెల్లూరులో జగన్మోహన్ రెడ్డిగా పాదయాత్ర చేస్తుంటే దాని మీద స్పందించరు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఇవాళ ఎమ్మెల్సీ కాబట్టికే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మీరే మీరు చెప్పే మాటలు రాస్తున్నారు. మీరేదో ప్రజాబలం ఉన్న నాయకుల్లాగా మాట్లాడకండి. మీరు 2009 ఎన్నికల్లో రాజమండ్రిలో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థిగా కేవలం 7123 ఓట్లు మాత్రమే మీకు వచ్చినాయి. అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి సానబోయిన శుభలక్ష్మి అనే మహిళకు మీకంటే ఎక్కువ ఓట్లు, 7356 ఓట్లు వచ్చినాయి అక్కడ. అది మీ ప్రజాబలం. మీరు ఇవాళ రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి, దేశ విదేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండ్. ఈ దేశంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచ దేశాలకు తెలియసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చేశారు? ఎందుకని తెలుసు ఆయనకి, ప్రజలకి? ఆయన నిస్వార్థంగా 40 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో ప్రతిరోజు ప్రజల గురించి పనిచేశాడు కాబట్టికే దేశాలు దాటి ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాడు.
ఇవాళ ఆయన మీద మీరు నేను బురద తెలితే ప్రజలు దాన్ని ఆహ్వానించరు, మనం తిరస్కరిస్తారు. మీకు అసలుకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ట్రేడింగ్ అన్నారు. అసలు వైఎస్ఆర్సిపి మిమ్మల్ని ఎంత ట్రేడింగ్ చేసింది చెప్పండి. ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా విజయసాయిరెడ్డి డైరెక్షన్లో మీరు మాట్లాడుతున్నారనేది కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. అసలు అవినీతి మీద మీరు మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది? అమిత్ షా గారి సభకి రాజమండ్రిలో మీరు ఎంత కలెక్షన్ చేశారో మీ పార్టీ నేతలే చెబుతున్నారు. రాజమండ్రి శాసనసభ్యుడు ఆకలి సత్యనారాయణ గారు ఒక మెతక మనిషి, నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తాడు. ఆయన్ని కూడా మీరు ప్రజాసేవం చేయకుండా ఆయన్ని కూడా కొంపడి పెడతారు. మీరు మీరా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది? ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టా, నా రక్తం ఉడికి మీరు మాట్లాడే 15 రోజులు బట్టి మాట్లాడే మాటలు నాకు ఎంతో బాధ కలిగించి, మా ముఖ్యమంత్రి గారు బీజేపీ నాయకుల మీద ప్రెస్ మీట్లు పెట్టద్దు, పార్టీ మీద ప్రెస్ మీట్లు పెట్టద్దన్నా. నా సొంతంగా ఈరోజు వచ్చి నేను మాట్లాడుతున్నా, అంటే ముఖ్యమంత్రి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరో మాట్లాడరనుకోకండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు ప్రజలకు అవసరమైనటువంటి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు నమ్మట్లా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రోజుకి చెప్పే అబద్ధాలు ఎవరు తీసుకోవట్లా? అందుకని మీరు పనికొట్టుకొని వాళ్ళకి ఏజెంట్గా ఊరూరుగా తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు బేల్తున్నారు. దీని మీద తక్షణం రాష్ట్ర బీజేపీ నాయకత్వం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా స్పందించాలండి. ఇది బీజేపీ పార్టీ అనుమతులతోనే మాట్లాడుతున్నారా, లేదా ఆయన సొంత ఎజెండా అవతల వ్యక్తులతో డీల్ కుదుర్చుకొని మాట్లాడుతున్నాడా అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అటు పార్టీ అధ్యక్షుడి మీద, ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద కూడా. ఈరోజు వాళ్ళ ప్రకటన కోసం ప్రజలు చూస్తున్నారు. మీరు ఎంతో సౌమ్యంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా బీజేపీ మీద మాట్లాడినా ఏ నాయకుడి మీద మాట్లాడినా ఆయన మందలిస్తుంటే మేము నోరు కట్టుకొని మేము కూర్చుంటే మీరు సాక్షాత్ మా నాయకుడినే మీరు రోజుకు ఒక విమర్శతో అర్థం లేని విమర్శలు అవి కూడా. అసలు ప్రతిపక్ష పార్టీలు కూడా పోలవరాన్ని సోమవారం ఆయన పనిచేస్తున్న విధానాన్ని ఎక్కడ తప్పుపట్టలేదు. ఇంతవరకు మీరు చూడండి, సోమవారం పోలవరం మీద కూర్చున్న దానికి ప్రతిపక్ష పార్టీలు కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్ల ఆ ప్రాజెక్టు గురించి పనిచేస్తున్నాడు అని అసలు దాన్ని కూడా తప్పుపట్టారా? ఇవన్నిటికి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. వీటి మీద సోము వీర్రాజు గారితో చర్చకు ఎక్కడైనా రెడీ అని. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటల మీద ఎక్కడైనా రెడీ.
మీరు మీరు మాట్లాడిన దాని మీద మీరు కూడా రాజీగా ఉంటారా? దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ మోడీ గారు కానీ ఆఖరికి 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోతే సాక్షాత్తు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు, ఆయన్ని ఎవరూ విమర్శించొద్దు, ఆయన్ని ఎవరో చులకనగా మాట్లాడొద్దని దేశ నాయకులు మాట్లాడతారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడరు. ఇవాళ ఇక్కడ మిత్రపక్షంగా ఉండి శత్రుపక్షంగా తయారయ్యే మీరు ఇన్ని మాటలండి చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పటికైనా మీ రహస్య ఏజెండాని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత సోము వీర్రాజు మీద ఉంది. అలాగే సోము వీర్రాజు మాట్లాడే మాటల మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత బీజేపీ అధ్యక్షుడు కమ్మంపాటి హరిబాబు గారు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరి మీద కూడా ఇద్దరు కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను. అసలు ఇంకోటండి, ఇంకోటి నిన్న కర్నూలులో మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు. ఈ రాష్ట్రంలో ఒక మహానేతని అంటే మహానేత ఎవరు? రాజశేఖర రెడ్డి. ఆయన మాట్లాడే అర్థం అలాగే ఉంది. మీరు చూడండి అక్కడ ఆయన మాట్లాడే మాట, ఆయన రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి ఆ మాట మాట్లాడాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అడగండి. ఏమండి, కేంద్రం నుంచి వచ్చే నిధులు దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి వస్తాయండి. ఇక్కడి నుంచి ట్యాక్స్లు కడతాము మనం. కేంద్రం నుంచి, కేంద్రంలో నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? రాష్ట్రాల నుంచి ట్యాక్స్లు కడితే కేంద్రంలో నిధులు వస్తాయి. ఆ కేంద్రం నుంచి నిధులు ఎలా ఇస్తారు? ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలని దామాషా ప్రకారం వస్తాయి ఇక్కడికి. అది ఇప్పుడు కాదు, అనాదిగా వస్తుంది. అది అనాదిగా వస్తుందండి. అది ఒకవేళ లేదు వాళ్ళ పథకాలు